మన ఊరు మన వీధి అన్న భావనతో శౌచమును పాటించి ఊరిని నిలబెట్టుకున్నవారెవరో, ఊరి గౌరవాన్ని నిలబెట్టుకున్నవారెవరో, వారి గురించి వచ్చిన వారు తెలుసుకుని ఆనందపడిపోతారు. నేను ఇవాళ ఈ సిద్దిపేట పట్టణంలో శాంతి గారని ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చారు. ఆవిడ నాతో సిద్దిపేట ప్రజల యొక్క క్రమశిక్షణ గురించి చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను. ఇక్కడ అందరూ కూడా తడి చెత్త పొడి చెత్త విడతీసి ఇస్తారండి. ఇక్కడ అసలు ఎవ్వరూ కూడా రహదారుల్ని కానీ లేకపోతే వీధుల్ని కానీ పాడు చేయడం అటువంటి పనులు చెయ్యరు. అంత జాగ్రత్తగా శౌచానికి అంత ప్రాముఖ్యతనిస్తారు ఈ పట్టణంలో అని నాకు చెప్తే నేను ఎంతో ఆనందపడ్డాను. మీరు ఆశ్చర్యపోయేటటువంటి విషయం కాదు, కానీ మీకు తెలియని విషయం అంతకన్నా కాదు, కానీ ఇవాళ శౌచం విషయంలో దేశాలు ఎంత ప్రాధాన్యతనిస్తున్నాయి. నిజానికి శౌచం గురించి అంత శాస్త్రాలు మాట్లాడినటువంటి మనకన్నా ఈ మాట అనడానికి నేను వారి మంచితనాన్ని చెప్తున్నానంటే మనని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు. వారి పురోగతి నిజంగా అభినందించదగ్గ విషయం. జపాన్ దేశం ఉంది, జపాన్ దేశంలో ఇప్పటికీ కూడా వారికి అత్యంత విలువైన వస్తువు ఏది అంటే చెత్త. చెత్తని అంత జాగ్రత్తగా సేకరించి వారు రసాయనాలతో కలిపి ఇటుకలు తయారు చేస్తారు. ఆ తయారు చేసిన ఇటుకలతో ఇళ్ళు కట్టారు, అవన్నీ సముద్రంలో పోసేస్తారు. పోసేసి సముద్రం ఆ ఇటుకలతో కప్పెట్టబడి కొంత స్థలం వస్తుంది. ఆ దేశంలో భూమి లేక ఇబ్బంది పడుతూ ఉంటారు, భూమిని పెంచుకుంటారు. సముద్రంలో అటువంటి ఇటకలు వేసి భూమిని పెంచుకుని వాళ్ళు విమానాశ్రయం కట్టారు. దాని పేరు ఒకాసా విమానాశ్రయం. మీరు నేను అబద్ధాలు చెప్పాననుకుంటే పుస్తకాలు పరిశీలించవచ్చు. ఒకాసా విమానాశ్రయం జపాన్లో వాడబడినటువంటి వస్తువుల యొక్క శేషం చెత్తకి రసాయనాలు కలిపి తయారు చేయబడిన ఇటకలతో సముద్రం యొక్క కొంత ప్రాంతం కప్పెట్టబడి భూమిని పెంచుకుని కట్టబడినటువంటి విమానాశ్రయం. అట్లాగే కెంగో కుమలోన, ఈ పేరు మీ అందరూ కూడా సుప్రసిద్ధం, వినుంటారు. 2020లో ఒలింపిక్స్ జరిగాయి. కెంగో కుమలోన అన్న ప్రాంతంలో ఒలింపిక్స్కి పెద్ద స్టేడియం కట్టారు. ఆ స్టేడియం కట్టినటువంటి ప్రాంతం అంతా కూడా నిజానికి అక్కడ ఉన్నటువంటి చెత్తని రసాయనాలతో కలిపి ఇటకలు తయారు చేసి సముద్రంలో వేసి భూభాగాన్ని పెంచుకుని ఆ ఒలింపిక్ ప్రాంగణాన్ని కట్టి ఒలింపిక్స్ నిర్వహించారు. అంటే ఇవాళ ఎక్కడో కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి గోదావరిని ఇక్కడికి తెచ్చుకొని సుక్షేత్రాలు చేసుకుని పంటలు పండించినటువంటి సిద్దిపేటలా, నిజానికి మన విద్యార్థులు కూడా బాగా పరిశీలనం చేసి అధ్యయనం చేసి ప్రయోగాలు చేసి పరిశోధన చేసి ఈ దేశంలో కూడా చెత్తని ఎంత విలువైన వస్తువుగా మార్చుకోవచ్చు అన్న దాని మీద పరిశీలన చేయవలసిన అవసరం ఉంది అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అంతవరకు ఎందుకు స్వీడన్ ఇప్పటికి కొన్ని లక్షల టన్నుల చెత్త దిగుమతి చేసుకుంటుంది, దిగుమతి చేసుకుని దానితో ఇటుకలు మొదలైన పదార్థాలు తయారు చేసి మళ్ళీ ఎగుమతి చేస్తుంది. దాని వలన ఎక్కువ వ్యాపారం చేస్తుంది. వాళ్ళు కూడా సముద్రాన్ని కప్పెట్టి భూభాగం పెంచుకుంటారు. అంటే ఇవాళ సామాజిక కర్తవ్యంగా ఇక తప్పదు, ఇది మేము విడిచిపెట్టవలసిందే అన్న చెత్తతోటి ఎంత గొప్ప గొప్ప పదార్థాలు తయారు చేస్తున్నారో